హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన రోజువారీ దినచర్యలో ముందుగా లేవగానే చేసేది పళ్ళు తోముకోవడం. అయితే పళ్ళు తోముకునే బ్రష్ల వలన కూడా కరోనా సోకే అవకాశం ఉందని డాక్టర్లు అయితే తెలియజేయడం జరిగింది. ఉదాహరణకు చాలామందిలో కరోనా లక్షణాలు అనేది లేకపోయినా కూడా అతనిలో కరోనా అనేది ఉంటుందని డాక్టర్లు అయితే తెలియజేయడం జరిగింది. కాబట్టి అటువంటి వ్యక్తి ఇంట్లో కనుక ఉన్నట్లయితే అతను బ్రష్ అనేది చేసుకున్న తర్వాత అతని యొక్క బ్రష్ను కుటుంబ సభ్యులు అందరూ ఏదైతే ఈ యొక్క కంటైనర్లో ఉంచుతారో అదే కంటైనర్లో కనుక అతని యొక్క బ్రష్ కనుక ఉంచినట్లయితే అతని ద్వారా కుటుంబ సభ్యులు అందరికీ కరోనా సోకే అవకాశం ఉందని డాక్టర్లు అయితే తెలియజేయడం జరిగింది. అందువలన కుటుంబ సభ్యులందరూ విడివిడిగా పేస్టులు అలాగే బ్రష్లు వాడాలని దంతవైద్యులు అయితే సూచించడం జరిగింది. అలాగే టూత్ బ్రష్లు పేస్టులు వాడే కంటైనర్ల ద్వారా కూడా కుటుంబ సభ్యులు అందరికీ కరోనా సోకే అవకాశం ఉందని వారైతే తెలియజేయడం జరిగింది. అలాగే కరోనా సోకిన వ్యక్తి వాడే టూత్ పేస్ట్ని కనుక కుటుంబ సభ్యులు కనుక వాడినట్లయితే 30% వరకు వైరస్ అనేది సోకే అవకాశం ఉందని తాజా అధ్యయనాలు అయితే వెల్లడవడం జరిగింది. అలాగే చాలామంది కరోనా సోకిన వ్యక్తులు హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారని, హోమ్ ఐసోలేషన్ వారికి పూర్తి అనేది అయిన తర్వాత వారి యొక్క పాత బ్రష్ను వెంటనే పడేయాలని డాక్టర్లు అయితే తెలియజేయడం జరిగింది. పాత బ్రష్ను వాడినట్లయితే ఆ పాత బ్రష్పై 72 గంటల వరకు వైరస్ ఉంటుందని, ఆ బ్రష్ని కనుక తిరిగి వాడినట్లయితే కరోనా సోకే అవకాశం ఉందని వారైతే తెలియజేయడం జరిగింది. అటువంటి వారందరూ యాంటీ బ్యాక్టీరియల్ మౌత్వాష్లతో బ్రష్ను శుభ్రం చేయడం ద్వారా 99% ఉప్పు తగ్గుతుందని డాక్టర్లు అయితే తెలియజేయడం జరిగింది. కోవిడ్ సోకిన వ్యక్తులు రోజులో 3 సార్లు మౌత్వాష్తో పుక్కిలించడం ద్వారా వైరస్ ప్రభావం కొంత తగ్గుతుందని అయితే తెలియజేయడం జరిగింది. ఈ ద్రావణంలో 30 సెకండ్ల పాటు బ్రష్ ఉంచినట్లయితే 99% బ్రష్పై ఉండే వైరస్ నాశనం అవుతుందని డాక్టర్లు అయితే తెలియజేయడం జరిగింది. కుటుంబ సభ్యులు అందరు వాడే యొక్క కంటైనర్లు ఏవైతే ఉన్నాయో, అంటే బ్రష్లు పేస్టులు వేసే కంటైనర్లు ఏవైతే ఉన్నాయో ఆ కంటైనర్లో మీ బ్రష్ పేస్టు వేయకపోవడం మంచిదని డాక్టర్లు అయితే తెలియజేయడం జరిగింది. కుటుంబ సభ్యులందరూ విడివిడిగా పేస్టులు వాడాలని వారైతే తెలియజేయడం జరిగింది.